రక్షణ కార్యక్రమముల నిమిత్తము చెల్లించిన రుసుములకు తప్పనిసరిగా రసీదు అడిగి పొందవలెను. కావున భక్తులు 50 మంది పాల్గొని శ్రీ స్వామి వారిని దర్శించి తీర్థ ప్రసాదములు స్వీకరించి తరించ ప్రార్థన. ఇట్లు కార్యనిర్వహణాధికారి. ఓం నమ శివాయ. భక్తులకు మనవి. రాజ మహేంద్రవరం నగరంలోని కోటిలింగాల దివ్య క్షేత్రం నందు గల శ్రీ ఉమా కోటిలింగేశ్వర స్వామి వారి దేవస్థానం నందు గమన 1:30 నుండి శ్రీ స్వామి వారికి ప్రత్యేక అభిషేకము అనంతరము భక్తులకు సర్వ దర్శనము ప్రారంభము. ఈ 11/3/2021 తేదీ అనగా గురువారము మహాశివరాత్రి రోజు మధ్యాహ్నం 2:21 రాత్రి 12 గంటలకు శ్రీ స్వామి వారికి లింగోత్సవ అభిషేకం జరిగిన 100 రూపాయలు రుసుము చెల్లించి రక్షిత పొందిన భక్తుల పేరున అభిషేకము జరుపుబడును. శ్రీ స్వామి వారి ఆలయంలో ప్రతి సోమవారం సాయంత్రం ప్రజోత్సవకాల అభిషేకము జరుగుతున్నది. 100 రూపాయలు రుసుము చెల్లించిన భక్తుల పేరున ప్రజోత్సవకాల అభిషేకము జరుపబడును. ఆలయం ఇప్పుడు కార్య నిర్వాహణాధికారి. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. భక్తులకు మనవి. రాజ మహేంద్రవరం నగరంలోని కోటిలింగాల దివ్య క్షేత్రం నందు గల శ్రీ ఉమా కోటిలింగేశ్వర స్వామి వారి దేవస్థానం నందు ఈ 9/3/2021 తేదీ అనగా మంగళవారం నుండి ఈ 13/3/2021 తేదీ అనగా శనివారం వరకు మహాశివరాత్రి ఉత్సవములు జరిగింది. ఈ 9/3/2021 తేదీ అనగా మంగళవారం రాత్రి 7 గంటల ఆ
కోటి లింగాల దివ్యక్షేత్రం దగ్గర శ్రీ ఉమా హోటల్
ఆధునికము అనిశ్చరము భక్తులకు అనగా గురువారము మహాశివరాత్రి రోజు మధ్యాహ్నం 2:21 శ్రీ స్వామి వారి రవి సోము చెందును. రసీదు పొందిన భక్తుల పేరుగా అభిషేకము జరుగుబడిన శ్రీ స్వామి అభిషేకము జరుగుతున్నది. 100 రూపాయలు రుసుము చెల్లించిన భక్తుల పేరిన ప్రదోషకాల అభిషేకము జరుపబడిన ఆలయంలో పూజా పనులు రాజమహేంద్రవరం నగరంలోని కోటి లింగాల దివ్య క్షేత్రం నుండి గల శ్రీ ఉమా కోటి లింగేశ్వర స్వామి వారి
ఐశ్వర్య అభివృద్ధి ద్వారా కుమార్ రుద్ర అభిషేకమహం నమస్తే విశ్వేశ్వర మహాదేవ నమస్కారం సమర్పయామి పట్టుకోండి అక్కడ ఫాలో అయింది నమస్కారాయ నమ శుద్ధమే నమస్కరాయ నమస్కరాయ నమ శివాయ హర 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 సోమాయ దైవ నమస్కారాయ
Hasta me, 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 has